రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపిన కేసులో అరెస్టైన మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. 10 మంది డీసీపీలను బదిలీ ఉత్తర్వులు రద్దు చేసేందుకు అప్పటి మహారాష్ట హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్, రవాణా మంత్రి అనిల్ పరబ్ 40 కోట్లు లంచంగా తీసుకున్నట్లు వాజే వాంగ్మూలం ఇచ్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై అనిల్ దేశ్ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్ షిండేపై అభియోగపత్రం దాఖలు చేసిన ఈడీ అధికారులు సచిన్ వాజేను నిందితుడిగా చేర్చారు. అయితే అనిల్ దేశ్ముఖ్ పేరు కానీ అతని కుటుంబ సభ్యుల పేర్లు కానీ పేర్కొనకపోవడం విశేషం. గతేడాది జులైలో అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ 10 మంది డీసీపీలను బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులపై అప్పటి మంత్రులు అనిల్ దేశ్ముఖ్, అనిల్ పరబ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో బదిలీ రద్దయినట్లు వాజే వాంగ్మూలమిచ్చారు. సదరు డీసీపీల నుంచి 40 కోట్లు వసూలు చేసి అనిల్ దేశ్ముఖ్, అనిల్ పరబ్లో చెరో 20 కోట్లు తీసుకున్నట్లు తనకు తెలిసిందని వాజే చెప్పినట్లు ఈడీ అధికారులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. పోలీస్ శాఖలోకి తనను తిరిగి తీసుకోవడం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఇష్టం లేదన్న వాజే ఆయనను ఒప్పించేందుకు అనిల్ దేశ్ముఖ్ 2 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిపారు.